దుర్గా మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాతను మనోహర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రుల్లో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు చేస్తున్న యువతను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ భారత నర్సయ్య, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, మాజీ లక్ష్మారెడ్డి, సత్తయ్య, తిరుపతి రెడ్డి, మల్లేశం, మల్లయ్య గౌడ్, రెడ్డి యూత్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, పరిశ్రమలు సభ్యులు పాల్గొన్నారు. మనోభాంచ ప్రసిద్ధిరస్తు, రాజయోగ ప్రసాద సిద్ధిరస్తు, దుర్గా అనుగ్రహ సిద్ధిరస్తు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలంలో మామిడిపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా రెడ్డి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవ అమ్మవారి దర్శన సందర్భంగా వీళ్ళ పిలుపు మేరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ అదేవిధంగా రాజుగారు కానీ, మాజీ సర్పంచ్ సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా యూత్ సభకు సంబంధించిన అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకులు, ఈ 9 రాత్రులు అనేక రకమైన అనేక రకమైన సందర్భాల్లో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి దుర్గామాత ఆశీస్సులతో నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతాంగం కానీ, కార్మికులు, కర్షకులు కానీ, మహిళా సోదరులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలకు అమ్మవారి దీవెన నుండి, అమ్మవారి కృప వలన ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబం ఆశీర్వాదంతో ఉండాలని, అమ్మవారిని కూడా ఇప్పుడే మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా రైతాంగం కూడా మంచి పంటలు వండి అధిక దిగుబడి వచ్చి వాటికి మంచి ధరలతో వాళ్ళ కుటుంబాల నుంచి సుఖ సంతోషంగా ఉండాలని, విద్యార్థులు మంచిగా సదుద్దేశంతో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ 11 సంవత్సరాల నుంచి ఒక నవరాత్రులు చాలా దుర్గామాత నవరాత్రులు అంటే చాలా నిష్ఠతో అనేక రకమైన కార్యక్రమం, రోజొక కార్యక్రమం సందర్భంగా ఒకరోజు కుంకుమ పూజ అని, ఒకరోజు అన్నదానం అని, అనేక రకమైన నిత్య పూజలతో ఇలాంటి కార్యక్రమం చేస్తున్న రెడ్డి యూత్ సభ్యులకు నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా యువత రాను రాను కూడా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ ఒక మంచి లక్ష్యంతో వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను మంచి ఆలోచనతో ఇలా మంచి సంస్కృతి సంప్రదాయాలను ఇలా పెంపొందిస్తున్నందుకు వారికి ఇదే విధంగా ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలవాలని మళ్ళొకసారి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ